హలో ఫ్రెండ్స్ ఒక యూట్యూబ్ మై ఛానల్ అందరూ ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోనా చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన తో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను ఇంకా మొదటి అయితే తెలుసుకుందామండి సమ్మర్ అనేది రాగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఎక్కువగా దొరికేది పుచ్చకాయ ఇలాంటి పొచ్చకాయ అనేది ఎవరైనా కోడన్నో తీసుకోవాలనుకునేటప్పుడు ఎలాంటి పొచ్చకాయ తీసుకోవాలనేది తెలియదు అలాగే ఈ మధ్యకాలంలో మీరు వినే ఉంటారండి పుచ్చకాయకి ఇంజెక్షన్ చేస్తున్నారు వైపు మనకి ఎక్కువగా రెడ్డిష్గా ఉండడం కోసం అలాగే మనకి ఏంటంటే స్వీట్గా ఉండడం కోసం అలాంటప్పుడు కోడను మనము తీసుకునేటప్పుడు మంచి పండు ఎలా తీసుకోవాలి కెమికల్స్ కలిసిందా లేదా ఎలా చెక్ చేసుకోవడానికి చాలా మంచి టిప్నైతే తెలుసుకుందాం ఎప్పుడైనా పొచ్చుకాయ తీసుకునేటప్పుడు కూడా బరువు అనేది ఉండాలండి కుట్టేటప్పుడు డొల్లగా అనేటట్టు ఉండాలి సో మనకి ముందు వైపు చిన్న కాడ ఉంటుంది కదా ఆ కాడ కొంచెం లేతగా ఉండేటట్టు ఉన్నట్లయితే పండు అనేది మనకి మంచి స్వీట్ కలర్ కూడా ఉంటుంది ఇప్పుడైనా మనం తీసుకోవాలనుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి సో పండు అయితే మనం ఎలా తీసుకోవాలో తెలుసుకున్నాం కదండి ఇప్పుడు పండు మనకి కెమికల్స్దో లేదో అనేది తెలుసుకోవడం కోసం ఇప్పుడైతే ఇంకొక మంచి టిప్ అయితే తెలుసుకుందాం ఫ్రూట్ని అయితే నేను కట్ చేసేసి అని చూశాడు కదండి వైపు మనకి చాలా చాలా రెడ్ డిష్గా ఉంది అండ్ అలాగే చాలా లేతది కూడా స్వీట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఇది కెమికల్స్ ఇదో కాదో అనేది మనం తెలుసుకోవాలంటే ఒక టిష్యూ పేపర్ కానీ కాటన్ కానీ తీసేసుకొని మనం తీసుకునే పొచ్చకాయ మీద ఈ విధంగా రుద్దాం అనుకోండి ఒకసారి క్లియర్గా వీడియోలో చూడండి మరీ మనకి రెడ్ కలర్ అనేది వచ్చేసింది అనుకోండి సో మనకి ఇది కెమికల్ కలిసినట్టు అయితే మనం అర్థం చేసుకోవాలి లేదు అన్నట్లయితే మనకి నార్మల్ కలర్లో చూడండి మీకు దగ్గర నుంచి కూడా అయితే చూపిస్తున్నాను నార్మల్గానే ఉందండి ఎటువంటి కలర్ కూడా లేదు ఇది డిష్యూ పేపర్ కదా కాబట్టి సో మనకి కొంచెం తడిచినట్టు అయిపోతుంది కాబట్టి ఇలా ఉందన్నమాట మీరు కొంచెం కాటన్ తీసుకొని లేదంటే ఇలా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఎప్పుడు ఇంటికి వాటర్ మిలన్ తెచ్చుకున్న ముందు కట్ చేసుకొని ఈ విధంగా మనకు కలర్ వస్తుందో లేదో అనేది ఖచ్చితంగా చెక్ చేసుకొని తినండి ఇలాంటి కెమికల్స్ వాడిని తినడం వలన మనకి పిల్లలకి కూడా ఎన్నో అనారోగ్య సమస్యలని వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి జస్ట్ ఈ టిప్ని అందరికీ సేవ్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి ఇంకా సెకండ్ టిఫిన్ అయితే తెలుసుకుందాం ఎప్పుడైనా కోడను మనం చికెన్ కానీ లేదంటే ఇండి చేపలు కానీ అన్నీ కడియేటప్పుడు మన సింక్ అనేది ఎంత వాష్ చేసినా కోడన్నో ఆ నాన్ వెజ్ స్మెల్ అనేది వచ్చేసి ఇంటి నిండా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ స్మెల్ అనేది ఇంట్లో రాకుండా ఒకే ఒక్క వాష్తో సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే తెలుసుకుందాము ఏమీ లేదండి ముందైతే సింక్ నార్మల్గా వాష్ చేసేసుకోండి ఆ తర్వాత కొంచెం పసుపు అలాగే ఇంట్లోన ఎండిపోయిన కుళ్ళుపోయినా వాడిపోయిన నిమ్మకాయ అనేది ఉంటూనే ఉంటాయి కదా వీటిని పడేయకుండా ఇలా సింక్ క్లీనింగ్ పర్పస్కి వాడుకోవచ్చు నేనైతే ఒక నిమ్మ చెక్క రసాన్ని అయితే పిండిసుకోండి ఫున్ కానీ లేదంటే షాంపూను కానీ ఏదైనా మీకు నచ్చింది వేసేసుకొని ఈ విధంగా బ్రష్ పెట్టేసుకొని నీట్గా క్లీన్ చేసి చూడండి ఇలా మనం ఎప్పుడైనా ఫిష్ కానీ లేదంటే ఎండి చేపలను కానివ్వండి ఎగ్ కానీ ఇలాంటివన్నీ వాష్ చేస్తూ ఉంటాం కదండి చికెన్ కానివన్నీ ఇలాంటి వాటిని వాష్ చేసామంటే మనకి సింక్ మొత్తం కోడన్ను ఈ పొలిచు స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా ఎంత మనం పెట్టి క్లీన్ చేసినా స్మెల్ పోదు అలాంటప్పుడు గా ఇలా కొంచెం పసుపు అలాగే కొంచెం నిమ్మరసం ఏదైనా షాంపూ సర్పు వేసేసుకొని బ్రష్ పెట్టి క్లీన్ చేస్తామంటే సో మూల మూలలో ఉండే ఈ నాన్ వేజ్ స్మెల్ అంతా కూడా చిటికలోనే క్లీన్ అయిపోతుంది సింక్ కూడా చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది వీడియోలు కూడా మీరు క్లియర్గా చూసారు ఎప్పుడైనా మీకు యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి సో ఈ టిప్తో మన శ్రమ అనేది తగ్గించుకోవచ్చు ఇంకా థర్డ్ టిప్ అనేది చూద్దామండి సమ్మర్లోన చాలామంది కూడా ఏంటంటే స్కిన్ అనేది బ్లాక్ అయిపోతుంది స్కిన్ వైట్గా రావాలి అనేది మనకి చాలామంది ఫేస్ ప్యాక్ అవి వాడుతూ ఉంటారు ఇవేవి లేకుండా పాతకాలపు పద్ధతిలో మన ఫేస్ని ఎప్పుడు కూడను మాయిశ్చరైజేషన్గా అలాగే వైట్గా బ్రైట్గా తయారు చేసుకోవడం కోసం ఇంట్లోనే ఒక మంచి షిప్ అనేది తెలుసుకుందాం మన దగ్గర పచ్చిపాలు కానీ లేదంటే మరిగించిన పాలైనా ఉంటూనే ఉంటాయి కదండి పచ్చిపాలు అయితే ఇంకా మంచిదండి ఒక రెండు మూడు స్పూన్లు తీసుకొని ఉంటే కాటన్ తీసుకోండి లేదంటే కాటన్ క్లాత్ తీసేసుకొని మన ఫేసు నెక్ హ్యాండ్స్ మన కాళ్ళతో సహా చక్కగా ఇలా తుడిచేసామనుకోండి ఫేస్ మీద ఉండే ట్యాన్ మురికి అంతా పోతుందండి చురల్గా ఎటువంటి క్రీములు వాడకుండానే మన ఫేస్ అనేది న్యాచురల్ అయితే వచ్చేస్తుంది కానీ ప్రతిరోజు చేయాలి స్నానానికి ఒక గంట ముందు చేసామనుకోండి స్కిన్ అనేది మీకు కొన్ని రోజుల్లోనే చేంజ్ అవ్వడం మీరు అబ్జర్వ్ చేస్తారండి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ట్రై చేయచ్చు ఇలా చక్కగా క్లీన్ చేసుకొని స్నానం చేసేసుకోవచ్చు అండి ఈ వేసవ కాలంలో ఫేస్ కూడా పాడైపోకుండా స్కిన్ డ్రై అయిపోకుండా మాచురేషన్గా ఉండాలంటే ఇలా మిల్క్తో క్లీన్ చేయాల్సిందే ఐ హోప్ ఈ టిప్ కూడా యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను ఇంక ఫోర్త్ టిప్ అయితే చూద్దామండి ప్రతి ఒక్క ఆడవారు ఫేస్ చేసే ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే మనం బ్లౌజెస్ కానీ లేదంటే డ్రెస్సెస్ కానీ వేసేటప్పుడు ఈ సమ్మర్లో ఇంకా ఎక్కువగా సెట్టింగ్ అనేది పెట్టేస్తూ ఉంటుంది కదండి ఒక్కోసారి పొట్టు శారీస్ అనేవి కట్టేటప్పుడు శారీస్ అనేవి కలర్ వదిలేసినట్టు విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి చెమట కూడా బయటకు కనిపించేస్తూ ఉంటుంది నలుగుల్లో వెళ్ళామంటే అస్సలు కంఫర్ట్గా ఉండలేము కదా అలాంటప్పుడు సింపుల్గా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి స్వెట్ ప్యాడ్స్ ఉంటాయండి మీరు వాటిలో కూడా యూస్ చేసుకోవచ్చు అందరి దగ్గర సమయానికి అందుబాటులో లేనప్పుడు బయటకు వెళ్ళాలి మనం వేసుకునే శారీస్ పోతాయి లేదంటే స్వెట్టర్ స్మెల్ వచ్చేస్తే నలుగురు అస్సలు బాగోదు అనుకునేటప్పుడు ఖచ్చితంగా విస్పర్ ప్యాకెట్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదా మీరు ఏవి వాడితే వాటిని ఈ విధంగా ఒక పేడని తీసేసుకొని మిడిల్ ఇంకైతే కట్ చేసుకొని చుట్టూ కూడా ఇజ్జులు లేకుండా ఈ విధంగా కట్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా బ్యాక్ సైడ్ ఉండే పేపర్ను రిమూవ్ చేసుకొని మనం కట్ చేసిన పీస్ని విధంగా అండ్రమ్స్ దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా ఇటు అటు కాకుండా ఇలా ఫోల్ చేసుకున్నాం అనుకోండి సో మనకి స్వెట్టింగ్ అంతా ఫీల్ చేస్తుందండి బ్యాడ్ స్మెల్ కూడా రాదు శారీస్ పాడైపోతాయి బయటికి వెళ్తే సేమ్గా ఫీల్ అవ్వాలనే ప్రాబ్లం ఏమీ ఉండదు చక్కగా ఇది మెత్తగా ఉంటుంది కాబట్టి మనం ఫోల్ చేసుకునేటప్పుడు కూడా ఈ బ్యాడ్ అనేది మన అండరామ్స్లోకి కంఫర్ట్గా ఉంటుంది ఈ కాలంలో ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సేవ్ చేసి ఈ టిప్ మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి ఇంకా ఐదో టిప్ అయితే చూద్దామండి మొదటి టిప్లోనైతే మనము పుచ్చకాయ ఎలాంటిది ఎంచుకొని తీసుకొని రావాలి ఇంటికి అలాగే పుచ్చకాయ కెమికల్స్ కాదా ఎలా చెక్ చేసుకోవాలి అనేది అయితే తెలుసుకుందాం కదా ఇప్పుడు మనము ఎటువంటి జ్యూసర్స్ని కానీ లేదంటే మిక్సీని కానీ వాడుకుంటా సింపుల్గా జస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ మనము జ్యూస్ తీసేసుకోవడానికి ఒక మంచి మెథడ్ని అయితే విడిద షేర్ చేయబోతున్నానండి పుచ్చకాయ జ్యూస్ తీయాలంటే చాలా మంది కూడా పిక్కలు సపరేట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చిన్నపిల్లలకైతే పిక్క అసలు కూడా జ్యూస్ తాగరండి ఇలా పిక్కల సమస్య లేకుండా మిక్సీలో వేసి జ్యూస్ చేసుకునే పని లేకుండా సింపుల్గా మనం దీని జ్యూస్ని ఎక్కడ ఉంటే అక్కడ సింపుల్గా చేసేయచ్చు అండి దానికోసం మన దగ్గర ఇటువంటి స్టీల్ స్ట్రెయినర్స్ అనేవి ఉంటాయి కదండి అదైనా తీసుకోవచ్చు లేదంటే టీ స్ట్రెయినర్ అనేది ఉంటుంది కదండి స్టీల్ది లేదంటే ప్లాస్టిక్ అయినా కూడా బాగుంటుందండి బట్ మనకి స్టీల్ అయితే మనకి హెల్త్ కూడా ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ విధంగా ఒక వెడల్పాటు బౌల్ తీసుకొని నా దగ్గర స్టీల్ది పెద్దది స్ట్రెయినర్ ఉంటే దాని మీద ఒక్కొక్క ముక్కను తీసుకుని లోనవైపు మీకు వీలుంటే వైపు తీసుకోండి లేదంటే బయట వైపు వీలు చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా మనమైతే పుచ్చకాయ ముక్కలు చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాం కదా ఇలా మనం చక్కగా రుద్దాం అనుకోండి వైపు పిక్కలు ఉండిపోతాయండి చక్కగా మనకి ప్యూర్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట దీనికోసం మనం కట్ చేసి మిక్సీలో వేసుకున్న పిక్కలని సపరేట్ చేయడమే అండి ఇలా సింపుల్గా ఎక్కువ శ్రమ పడకుండా ఏది వేస్ట్ అవ్వకుండా పిక్క అనేది కూడా కలిసిపోకుండా జ్యూస్ని నిమిషంలోనే మనం చక్కగా ఇలా రెడీ చేసుకోవచ్చు నార్మల్గా మనం తిన్నా కూడా ఎంత నీట్గా తినమండి పిక్కలు కూడా పైన ఉండిపోతాయి పిల్లలు కూడా ఈ సమ్మర్లో ఖచ్చితంగా జ్యూస్ ఇష్టపడి తాగాలి హెల్దీగా అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా తీసేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సేర్చండి చూసారు కదండీ సింపుల్గా ఎక్కువ శ్రమ పడవలేకుండా ఇలా జ్యూస్ని అయితే నేను మొత్తం తీసేసానండి అప్పటికప్పుడే నిమిషంలోనే జ్యూస్ అంతా కూడా రెడీ అయిపోయింది సో ఇప్పుడు అయితే దీన్ని చక్కగా మీకు స్ట్రెయిన్ చేసుకోవాలనుకుంటే స్ట్రెయిన్ చేసుకోవచ్చండి మిక్సీ పట్టేదానికంటే లేదంటే జ్యూసర్తో పిండేదానికంటే ఎలా తీసుకోవడం వల్ల జ్యూస్లో పోసకాలు అనేవి బయటగా పోకుండా మనకి న్యాచురల్ టేస్ట్గా ఉంటాయండి చక్కగా ఇలా ఒక గ్లాస్లో వేసుకొని లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే హెల్త్కి మంచిది మన టైం కూడా సేవ్ అవుతుంది సో చూసారు కదండి ఎంత సింపుల్గా ఎటువంటి మిక్సీ జాన్ కానీ లేదంటే జ్యూస్ అని కానీ యూజ్ చేయకుండా జ్యూస్ తీసేసాము యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి సో ఇది ఫ్రెండ్స్ టిప్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యి